పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు పక్షపాతి అని, ఉచిత కరెంట్, రైతు భరోసా, జలయజ్ఞం వంటివి పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రైతు బంధువుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ చింతలపూడి ఏడీ బుచ్చిబాబు, మాజీ చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా, వైఎస్ఆర్ జడ్పీటీసీ అభ్యర్థి హరినాథరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే ఉచిత కరెంట్ ఇస్తాను అని చెప్పి చెప్పినట్టుగానే పదవి చేపట్టిన రోజే ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఉచిత కరెంటు ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉచిత కరెంటు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది, ఉచిత కరెంటు ఇవ్వడం సాధ్యం కాదు, మన తీగలు మన బట్టలు అరుసుకోవాలనే ఒక కామెంట్ను ఆయన చెప్పడం జరిగింది. అంటే ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది ఖర్చుతో కూడిన పని, అది ఇవ్వడం సాధ్యం కాదని ఒక ముఖ్యమంత్రి చెప్పారు. అయినా కానీ రైతన్న మేలుకోరు, రైతులకి ఉచిత కరెంటు ఎంతో ఉపయోగపడుతుందనే ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు అనేది ఇవ్వడం